హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల నార్ గేట్ నుండి మిగతా గేట్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఈ వీడియోలో నేర్చుకుందాం. నార్ గేట్ను అండ్ గేట్ను మనం యూనివర్సల్ గేట్స్ అంటాం. అంటే ఈ రెండు గేట్ని యూజ్ చేసి మిగతా గేట్స్ అన్నింటినీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాంటి గేట్స్ను మనం యూనివర్సల్ గేట్స్ అంటాం. మనకున్న ఈ రెండు యూనివర్సల్ గేట్లు ఒకటి వచ్చేసరికి నార్ గేట్, ఇంకొకటి వచ్చేసరికి నాండ్. ఈ రోజు టాపిక్ లోపల నార్ గేట్ గురించి తెలుసుకుందాం. నార్ గేట్ సింబల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఆర్ గేట్కు ముందు బబుల్ వస్తుంది, ఏబిల్ అనేది ఇన్పుట్, ఇక్కడ క్యూ అనేది అవుట్పుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్ గేట్ని యూజ్ చేసి నాట్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో నార్ గేట్ లోపల ఉండే రెండు ఇన్పుట్లు ఒకటే టెర్మినల్కి ఇచ్చినాం అనుకోండి, అంటే ఒకటే ఇన్పుట్కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది వాల్యూ ఏ అయితే, సో మనకు అవుట్పుట్లో వచ్చే వాల్యూ ఏ ప్లస్ ఏ హోల్ బార్ వస్తుంది. అంటే మనకు అవుట్పుట్ వాల్యూ వచ్చేసరికి ఏ బార్ వస్తుంది. అంటే ట్రూత్ టేబుల్ కనుక చూసుకున్నట్టయితే 0 ఇచ్చినప్పుడు 1 వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 0 వస్తుంది. మనకు ఆటోమేటిక్గా నాట్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ గేట్ అనేది నాట్ గేట్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నార్ గేట్ యాజ్ ఆర్ గేట్, అంటే నార్ గేట్ అనేది ఆర్ గేట్ లాగా ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. మనకు ఏబిల్ ఇన్పుట్ ఉన్నప్పుడు అవుట్పుట్ వచ్చరికి ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. అంటే నార్మల్గా మనం ఆర్ గేట్ కనుక యూజ్ చేసినప్పుడు దీనికి మళ్ళీ నేను ఒక నాట్ గేట్ అప్లై చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను, రెండు టెర్మినల్కు ఇదే వాల్యూ ఇస్తున్నాను, ఏ ప్లస్ బి ఇస్తున్నాను. అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. హోల్ బార్ అన్నప్పుడు ఈ బార్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి వస్తుంది. ఇది ఆర్ గేట్ అవుట్పుట్. అంటే మనకి ఇక్కడ ట్రూత్ టేబుల్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అంటే 0 0 ఉన్నప్పుడు 0 వస్తుంది, మిగతా టైం లోపల 1 వస్తుంది. అంటే ఆర్ గేట్ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఇది అంటే నార్మల్గా నార్ గేట్ని యూజ్ చేసి ఆర్ గేట్ కన్స్ట్రక్ట్ చేయడం. నెక్స్ట్ వన్ నార్ గేట్ యూజ్ చేసి అండ్ గేట్ కన్స్ట్రక్ట్ చేయడం. సో నేను ఒక ప్యాటర్న్ రాశాను, ఆ ప్యాటర్న్ లోపల ఏంటంటే గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ పెరుగుతూ వస్తుంటాయి. ఫస్ట్ దానిలో ఒకటి, రెండో దానిలో రెండు, మూడో దానికి వచ్చేసరికి 3 గేట్స్ వస్తాయి. సో ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుందని. ఆర్ గేట్ యాజ్ ఏ నాండ్ గేట్, అంటే నార్మల్గా ఆర్ గేట్ అనేది అండ్ గేట్ లాగా ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం, ఎలా కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇక్కడ రెండు ఇన్పుట్లు ఉన్నప్పుడు రెండు ఇన్పుట్లకు రెండు నాట్ గేట్ ఇస్తున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాం, రెండింటిని షార్ట్ చేసేసి ఏకి ఇస్తున్నాను ఒకటి, నెక్స్ట్ ఇక్కడ బీకి ఇస్తున్నాను. ఏ ప్లస్ ఏ హోల్ బార్, బి ప్లస్ బి హోల్ బార్, అంటే ఏ బి బార్ వస్తుంది, ఇక్కడ ఏ బార్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అవుట్పుట్ లోపల ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ వస్తుంది. సో ఈ బార్ క్యాన్సిల్ చేస్తే మనకు మధ్యలో డాట్ వస్తుంది. అంటే మనం బూలియన్ ఆల్జీబ్రాలో చూసుకుంటే మధ్యలో హోల్ బార్ను తీసేసి ఇండివిజువల్ బార్స్ రాసుకున్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు డాట్ వస్తుంది, డాట్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. సో అదే ఇక్కడ అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏ డాట్ బి, మామూలు ఏ బార్ హోల్ బార్ డాట్ బి బార్ హోల్ బార్ అవుతుంది. సో ఏ బార్ బి హోల్ బార్ అంటే ఏ వస్తుంది, బి బార్ హోల్ బార్ అంటే బి వస్తుంది, అవుట్పుట్ వచ్చరికి ఏ డాట్ బి వస్తుంది. ఈ అవుట్పుట్ దేనిది, అండ్ గేట్ యొక్క అవుట్పుట్. ట్రూత్ టేబుల్ కూడా వెరిఫై అవుతుంది, 1 1 ఉన్నప్పుడు 1 వస్తుంది, మిగతా టైం లోపల 0 వస్తుంది. ఇది అండ్ గేట్. నెక్స్ట్ నాండ్ గేట్. ఇంత అనుకొచ్చిన ఏదైతే అండ్ గేట్ ఉందో, అంటే మామూలుగా ఉన్న 3 ఏవైతే ఉన్నాయో, అంటే మామూలు ఈ కాంబినేషన్ సర్క్యూట్, దీనికి ఎక్స్ట్రాగా ఒక నాట్ గేట్ అప్లై చేస్తున్నాను. నాట్ అంటే ఏం లేదు, రెండింటికి ఒకటే ఇన్పుట్ ఇస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏ డాట్ బి వచ్చింది కదా, సో దానికి ఏమవుతుంది, నాట్ అప్లై చేసిన వాటి ఏ డాట్ బి హోల్ బార్ వస్తుంది. అంటే నార్మల్గా మనకు అవుట్పుట్ ఏమవుతుంది, అప్పుడు 1 1 ఉన్నప్పుడు 0 అవుతుంది, మిగతా టైం లోపల 1 వస్తుంది. ఇది నాండ్ గేట్ అనేది వెరిఫై అవుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో దీనికి కొంచెం నెంబర్ ఆఫ్ గేట్స్ అనేది పెరుగుతూ వస్తాయి. ఇంకా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ లోపల ఏం చేస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏదైతే ఇదివరకు నాకు వచ్చిన అండ్ గేట్ ఉందో అండ్ గేట్ని తీసుకుంటున్నాను. సో ఈ అండ్ గేట్కు ఏదైతే ఈ 3 కింద ఉన్నది మొత్తం చూడండి ఒకసారి, ఇది అండ్ గేట్ అవుట్పుట్. ఈ అండ్ గేట్ అవుట్పుట్కు పైనుండి ఒక మామూలు ఆర్ గేట్ ఇస్తున్నాను, పైనుండి ఒక ఆర్ నార్ గేట్ అవుట్పుట్, ఒక కింద నుండి అండ్ గేట్ అవుట్పుట్లు, ఈ రెండింటిని కలిపి ఒకదానికి ఇస్తున్నాను. సో ఇచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ నేను మామూలుగా సింప్లిఫికేషన్ చూపించాను. ఫస్ట్ 1 అవుట్పుట్ ఇది, సెకండ్ 1 అవుట్పుట్ ఇది. సో ఇది ఆటోమేటిక్గా నేను హోల్ బార్ను తీసేస్తే మధ్యలో డాట్ వస్తుంది. సో ఇండివిజువల్గా ఏ ప్లస్ బి హోల్ బార్ బార్ హోల్ బార్ వచ్చింది, నెక్స్ట్ ఇంటూ ఏ డాట్ బి బార్ వచ్చింది. సో హోల్ బార్ క్యాన్సిల్ అయిపోయింది, ఏ ప్లస్ బి వస్తుంది, డాట్ ఏ డాట్ బి బార్ వచ్చింది, హోల్ బార్ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ప్లస్ బి డాట్ ఇండివిజువల్ బార్లు పెడితే ఏమవుతుంది, డాట్ కాస్త ప్లస్ అవుతుంది. సో ప్లస్ అప్లై చేశాను, వీటన్నిటిని ఇంటూ చేస్తున్నాను. సో ఏ ఇంటూ ఏ అనుకనుక చేస్తే, అంటే 0 ఇంటూ 1 అనుకోండి, ఒకటి మామూలుగా ఇన్వర్స్ అన్నప్పుడు ఇది 0 అయినప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 1 అయినప్పుడు ఇది 0 అవుతుంది.
ఆటోమేటిక్ ఈ వాల్యూ అనేది నెగ్లిజిబుల్ అవుతుంది. ఏ ఇంటూ ఏ బార్ అని నెగ్లిజిబుల్ అయిపోయి ఏ ఇంటూ బి బార్ అంటే ఏ బార్ బి ప్లస్ సేమ్ సిమిలర్గా ఏ ఇంటూ బి బార్ ఈ అవుట్పుట్ మాత్రమే మిగులుతుంది. ఈ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏంటిది అంటే నార్మల్గా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అవుట్పుట్. ఈ విధంగా మనం నార్ గేట్ని యూజ్ చేసి మిగతా గేట్స్ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి స్టార్టింగ్ కాంచెలి. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నాట్ అన్నప్పుడు ఒక గేట్ వస్తుంది, ఆర్ అన్నప్పుడు రెండు వస్తాయి, అండ్ అన్నప్పుడు మూడు వస్తాయి, నాండ్ అయినప్పుడు నాలుగు వస్తాయి, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అయినప్పుడు ఐదు గేట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.